हेलो फ्रेंड्स, वेलकम टू एसपी होम डिलाइट। मैं एसपी होम डिलाइट लो एंतो टेस्टीगा उंडे स्ट्रीट स्टाइल मिरपकाय बज्जी अंडी। अलांटी बज्जीनी इंट्लो एला वेसुकोवाली, एला वेसुकुंटे एक्कुव सेपु क्रिस्पीगा उंटाई, अलागे टेस्टीगा एला चेसुकोवाली इप्पुडु चूद्दाम। मुंदुगा बज्जी मिरपकायलनु शुभ्रंगा वाश चेसुकोनी తడి లేకుండా ఆరబెట్టుకుని ఇలా మధ్యలో కట్ చేసుకుని గింజలు మొత్తం తీసేసుకోవాలండి। ఇలా మొత్తం మిరపకాయలన్నిటిని చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి, అలాగే ఒక పావు కప్పు బియ్యం పిండిని కూడా వేసుకోండి। ఇందులో పావు టీ స్పూన్ వంట సోడాను కూడా వేసుకోండి, అలాగే పావు టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ కారం, రుచికి సరిపడ సాల్ట్ వేసుకుని పిండిని బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి। పిండిని జల్లించి తీసుకోవాలండి। అలా తీసుకుంటే బజ్జీలు గుల్లగా వస్తాయి। ఇప్పుడు ఇందులో కొంచెంగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి। చూడండి, ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వేడి ఆయిల్ ని వేసుకోవాలి। ఇలా వేసుకుంటే బజ్జీలు గుల్లగా వస్తాయండి, అలాగే ఎక్కువ సేపు క్రిస్పీగా ఉంటాయి। ఇక్కడ కొంచెం చింతపండు గుజ్జుని తీసుకుని అందులో కొంచెం వామ్ని ఇలా నలిపి వేసుకోండి। ఇలా వేసుకోవడం వల్ల వామ్ ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి। అందుకోసం ఇలా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఈ గుజ్జుని ముందుగా కట్ చేసుకున్న పచ్చి మిరపకాయలు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి। మొత్తం మిరపకాయలకి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఈ మిరపకాయల్ని ఇలా శనగపిండి మిశ్రమంలో ఇలా ముంచి వేడి వేడి ఆయిల్ లో వేసుకోవడమేనండి। చూడండి, ఈ విధంగా వేసుకోవాలి। వీటిని స్లోగా ఒక వైపు వేగిన తర్వాత ఇంకొక వైపు ఇలా తిప్పుకోండి, అంతేనండి। ఎంతో టేస్టీగా ఉంది మిరపకాయ బజ్జీ రెడీ। మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నా మీకు నోటిఫికేషన్ వస్తుంది। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మిరపకాయ బజ్జీ రెడీ। నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి। చూసారు కదా, ఈ మిరపకాయ బజ్జీలని ఉల్లిపాయ ముక్కలతో నిమ్మరసంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।